రక్త నిధులపై కరోనా ఎఫెక్ట్ బ్లడ్ డొనేషన్కు ముందుకు రాని దాతలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక నా పేరు చంద్రమౌళి జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా మనకి భారతదేశంలో ఒకైతే ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ గాని పోతే పూర్తిగా అనారోగ్యం అవుతుందని బ్లడ్ అనేది ఒక్క చుక్క కూడా పోకూడదని రకరకాల అంబిగ్యూటీస్ అంటే ప్రజల్లో ఉన్నాయి ముఖ్యంగా ఈవెన్ ఎడ్యుకేటెడ్ సెక్టార్ లో కూడా ఇటువంటి ప్రాబ్లం అయితే ఉంది అయితే ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ సెక్టార్ అందరూ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా యూత్ తెలుసుకోవాల్సింది అంటే 18 నుంచి 60 సంవత్సరాల ఉన్న వాళ్ళందరూ కూడాను బ్లడ్ డొనేట్ చేయొచ్చు అలాగే వాళ్ళకి కోమార్బిడిటీస్ 40 సంవత్సరాల నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి కానీ కరోనా వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బ్లడ్ డొనేషన్ రెగ్యులర్ గా ఇచ్చే వారు కూడా ఇవ్వడం మానేశారు కారణం ఏంటంటే కరోనా మూలంగా నేనేమైనా పూర్తిగా వీక్ అయిపోయానేమో బ్లడ్ డొనేట్ చేస్తే పూర్తిగా మనం వీక్ అయిపోతామేమో అనే అంబిగ్యూటీ ప్రజల్లో ఉంది కానీ బ్లడ్ డొనేట్ చేస్తే ఎటువంటి వీక్ కూడా రాదు ఎందుకంటే హ్యూమన్ బ్లడ్ తాలూక వయసు 120 రోజులు 120 రోజులు అయిపోయిన తర్వాత బ్లడ్ దానంతకు అదే చచ్చిపోతుంది అన్నమాట ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి 4 మాసాలకు ఒకసారి ఏ ఆరోగ్యవంతుడు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు ఇది ముఖ్యంగా రెండోది ఏంటంటే కోవిడ్ వచ్చేవారు 3 మాసాల వరకు బ్లడ్ డొనేట్ చేయకూడదు అంటారు వాస్తవంగా వాళ్ళు కూడా చేయొచ్చు కారణం ఏంటి అంటే కోవిడ్ వచ్చే వాళ్ళకి యాంటీబాడీస్ అనేది 3 మాసాల వరకు మినిమం ఉంటాయి కాబట్టి అవి కోల్పోతారని భయపడుతున్నారు వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు వాళ్ళు కూడా ప్లాస్మా డొనేట్ చేయొచ్చు ఇవి వేరే ప్రాణాన్ని రక్షించొచ్చు అయితే ముఖ్యంగా యూత్ ఎవరకైతే ఆరోగ్యంగా ఉన్నారో అలాగే ఎవరైతే మనకి ఎటువంటి కోమార్బిడిటీస్ డిసీజ్ లేవో ముఖ్యంగా మనకి కోవిడ్ రాలేదో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రోజుల్లో బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భారతదేశంలో ప్రెగ్నెంట్ లేడీ మరణాల రేట్ అనేది ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది అలాగే బాలింతల మరణాల రేటు 4వ స్థానంలో ఉంది మోర్టాలిటీ రేటు చైల్డ్ మోర్టాలిటీ రేటు ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది కారణం ఏంటంటే ఒకటి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం రెండోది బ్లడ్ లేకపోవడం కాబట్టి ఆరోగ్యవంతులైన ఎవరైనా సరే ఆ బ్లడ్ డొనేట్ చేస్తే రాబోయే కాలానికి మంచి మనకి కొత్త జనరేషన్ అనేది వస్తుంది ముఖ్యంగా చిన్న పిల్లలను రక్షించొచ్చు గర్భిణీ స్త్రీలను రక్షించొచ్చు బాలింతలను రక్షించొచ్చు కాబట్టి యూత్ అందరూ ముందుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో జూన్ 14వ తారీఖులో పాల్గొని రాబోయే తరానికి రక్షించే బాధ్యత తీసుకోగలరని నా తాలూకు అభిప్రాయం 4వ తేదీ అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం ఆ రోజు పెద్ద ఎత్తున యువకులు మధ్య వయస్కులు రక్తదానం చేసి రక్తం అవసరం ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రోజు సిఐటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వందలాది మంది రక్తదానం చేయబోతూ ఉన్నారు ఇప్పటికే అనేక మంది మేము రక్తదానం ఆ రోజు చేస్తామని అనుమతి కూడా ఇచ్చారు గతంలో సిఐటి స్టీల్ ప్లాంట్లో వందలాది మందితోటి రక్తదానం ఇచ్చినందుకు రాష్ట్ర గవర్నరు ప్రత్యేకమైనటువంటి ప్రశంసన పత్రం కూడా మేము సిఐటికి అందుకున్నాం సిఐటిగా ఈరోజు అన్ని ఫ్యాక్టరీల్లోనూ కార్మికుల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా రక్తదానం యొక్క అవసరాన్ని రక్తదానం ఇవ్వటం వల్ల ఇతరుల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనేటువంటిది ప్రజలను చైతన్యం చేయటంలో సిఐటిగా మేము అగ్రభాగంలో ఉన్నాం రెడ్ క్రాస్కి రోటరీ వాళ్ళకి అలాగే లయన్స్ క్లబ్ ఇలా కేజీహెచ్ అలాగే ఘోష ఆసుపత్రి ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు వీటన్నిటికి కూడా మేము పెద్ద ఎత్తున రక్తదానం ఇస్తూ ఉన్నాము ఆ రోజు మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా కదిలి ఈ విధంగా వెళ్ళి ప్రజల్లో మూఢవిశ్వాసాలు ఉన్నాయి రక్తం ఇస్తే బలహీన పడిపోతామేమో అనారోగ్య పాలు పాలవుతామేమో లేకపోతే మేము కూడా చనిపోతామని ఇలాంటి మూఢవిశ్వాసాలు అనేటువంటి ప్రజల్లో ఉండి రక్తం ఇతరులకు ఇవ్వటానికి ముందుకు రాకపోతూ ఉన్నారు ఇటువంటి మూఢవిశ్వాసాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆ మూఢవిశ్వాసాలని ప్రజల నుంచి పోగొట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా ధైర్యంగా ఇతరులకి రక్తం దానం చేయడానికి ముందుకొచ్చేలాగా చర్యలు చేయాలి కానీ దురదృష్టం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో మూఢవిశ్వాసాలు విపరీతంగా పెంచారు ప్రజల్లో శాస్త్రీయ భావాల కన్నా అశాస్త్రీయమైనటువంటి భావాలు పిరికి పందలుగా మార్చేటటువంటి విధంగా మారుస్తూ ఉన్నారు శాస్త్రీయతకి నిరూపించినటువంటి వాటిని వదిలేసి
శాస్త్రీయ నిరూపణ కానటువంటి అజ్ఞానంలో ఉండేటటువంటి వాటిని ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకోసం ఎక్కువ మంది రక్తదానం చేయడానికి ముందుకు రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇవి. ఈ కాలంలో నరేంద్ర మోడీ విష ప్రచారం వల్ల ఇంకా వెనకబట్టి పట్టేనటువంటిది కరిగదు. ఇది సరైనటువంటిది కాదు. ప్రభుత్వాలు కేంద్రంలో ఉండేటటువంటి వాళ్ళకి రాష్ట్రంలో ఉండే శాస్త్రీయ భావాలని ప్రజల్లోకి ప్రచారం చేయడంలో చాలా అగ్రభాగంగా ఉండాలి. శాస్త్రీయంగా రుజువైన వాటిని ప్రచారం చేయాలి. ఆ విధంగా చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. ఆ విధంగా ప్రజలకి ఆపదలో ఉండేటటువంటి వారికి ఏ ఒక్కరికి రక్తం కొరత లేకుండా ప్రాణాలను కాపాడేటటువంటి ముందుకొస్తారనేటువంటి మేము భావిస్తూ ఉన్నాము. అందువల్ల రక్తం ఈ దేశంలో ప్రపంచంలో లేదా ఈ భూమండలం మీద పక్కవాడికి రక్తం ఆపదొస్తే రక్తం దానం చేయటం కన్నా గొప్పది మరొకటేం లేదు. అంతకన్నా మానవత్వం ఇంకోటి లేదు. అంతకన్నా దైవత్వం ఇంకోటేం లేదు. ఆ విధంగా ప్రజలు ఆలోచించాలనేటువంటి మేము చేస్తున్నాం. సంవత్సరంలో 4 సార్లు ఇవ్వచ్చు కనీసంగా. ఏ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మరలా ఒక అరకేజీ గోంగూర తింటే 3 రోజుల్లోనే మనం ఇచ్చినటువంటి రక్తం మరలా మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవనేటువంటి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జూన్ 14వ తేదీ ప్రపంచ బ్లడ్ డొనేషన్ డే. సో ఇవాళ మనం చూస్తున్నాము ఎన్నో విధాల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి రక్తం అనేది చాలా ముఖ్యమైన ఒక ఆధారము. అటువంటి ఒక బ్లడ్ డొనేషన్ ఈరోజు చాలామంది మనం మొన్నటిదాకా యూత్ అందరూ కూడా ఈ విధంగా వచ్చి వాళ్ళు ఇలా బ్లడ్ డొనేషన్స్కి వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగా ఇచ్చేవారు. కానీ ఈ మధ్య కరోనా కారణంగా బ్లడ్ బ్యాంక్స్లో కూడా బ్లడ్ నిల్వలు తగ్గిపోతున్న ఈ తరుణంలో ఒకసారి కోవిడ్ నుంచి బయటపడిన యూత్ అంతా కూడా పెద్దలు ఎవరికైతే ఎటువంటి సమస్యలు అంటే డయాబెటిక్స్ బీపీ లేని వాళ్ళు ఎవరైనా సరే బ్లడ్ ఇవ్వచ్చు. కాబట్టి అందులోనూ బ్లడ్ ఇవ్వడం వల్ల మళ్ళీ కొత్త రక్తం మన బాడీలో ప్రవహించి అది ఇంకా ఆరోగ్య సమస్యల్ని మనం మీరడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు, డాక్టర్స్ నిపుణులు అందరూ కూడా. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ అనే ప్రక్రియ ఖచ్చితంగా అది ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఈ ఎటువంటి సమస్యలు లేని వాళ్ళు ఈ విధంగా ముందుకు వచ్చి ఈ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే శుభ సందర్భంలో యూత్ అందరూ కూడా వారు వారి ఇతరులకి కూడా చెప్పి అందరినీ కూడా మోటివేట్ చేసి ఎక్కువ శాతంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో పాల్గొని బ్లడ్ డొనేట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే రేపు జూన్ 14 ఇనాగ్ర అవుతున్నది. దీని ప్రధానంగా ఏంటంటే 2005లోనే బ్లడ్ డొనేషన్ తాలూకా దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ ఈ సంస్థలన్నీ కలిపి జూన్ 14 బ్లడ్ డోనర్స్ అప్రిసియేషన్ కే డే కింద స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ రకంగా 2005 నుండి కంటిన్యూస్గా కూడా ఈ బ్లడ్ డోనర్స్ డేని 2014వ తారీఖు నిర్వహించడం అనేది జరుగుతున్నది. ఇది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క కోవిడ్ నేపథ్యంలో చాలామందికి రకరకాలైన ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, అలాగే హాస్పిటల్స్లో బోల్డ్ మందికి బ్లడ్ తాలూకా అవసరం అనేటువంటిది ఉంది. అలాగే ప్లాస్మా, దీంట్లో ప్లాస్మాతోటి కోవిడ్ని ఎంతో కొంతవరకు నివారణ చర్యల్లో ఉపయోగించవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్లడ్ డొనేషన్ తాలూకా ఆవశ్యకత ఈరోజు మరింత పెరిగింది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రకంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి మనుషుల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. తిరిగి అది రీజనరేట్ అయ్యి మళ్ళీ కొత్త బ్లడ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది కనుక ఆ రకంగా ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యము బాగుంటుంది, అదేవిధంగా ఇంకొకరికి సహాయ సహకారాలు అందించినటువంటి ఒక మనిషిని చావు బతుకుల నుండి బతికించేటట్లు ఉపయోగపడేటువంటిది బ్లడ్ డొనేషన్ అనేటువంటిది. ఇటువంటి చర్య ఎవరు తీసుకున్నా కూడా ఇది చాలా అప్రిసియేషన్. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు రేపు జూన్ 14 పెద్ద క్యాంప్ నిర్వహించాలనే దాని మీద ఒక ప్రయత్నం అనేటువంటి చేస్తున్నారు. ఈ కోవిడ్ నేపథ్యంలో చాలామంది భయపడుతున్న పరిస్థితుల్లో కూడా ఈరోజు దాన్ని ఎలాగోలాగా సక్సెస్ చేయాలి అనేటువంటి తాపత్రయంలో ఉన్నారు. అలాగే చాలా చోట్ల ఇలాగే యువకులు కానీ యువజన సంఘాలు అలాగే స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా ఇంకొకళ్ళ జీవితాన్ని
తిరిగి మళ్ళా వాళ్ళ తాలూకా సహజ జీవనాన్ని కొనసాగించడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఆ రకంగా బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పి ఇది చాలా ఆవశ్యకమని ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత దీని ఆవశ్యకత పెరిగిందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జూన్ 14న వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. సో ఈ యొక్క సందర్భంగా యువతలందరూ కలిసి రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక రక్తదానాన్ని చేస్తే 10 మందికి ఉపయోగపడే ఇది రక్తదానం. కొన్ని యాక్సిడెంట్ల సందర్భంలో కానివ్వండి, కొన్ని బ్లడ్ ప్లేట్స్ తగ్గిపోవడంలో సందర్భంలో కానివ్వండి, ప్రతి ఒక్క ఏ విధమైనా సరే సమస్య, రక్త సమస్య పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది ఒక మనిషి ప్రాణం. ఆ మనిషి ప్రాణాన్ని మనం నిలబెట్టిన వాళ్ళమే అవుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయాలని, డొనేట్ చేయాలని కోరుకుంటూ, మరొక విషయం ఏంటంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎటువంటి అపోహలు అంటే రక్తాన్ని దానం చేస్తే మనకి నీరసమైపోతామని, అలాగే ఈ కరోనా టైంలో ఇంకా వీక్ అయిపోతామని అనే ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. కానీ వాస్తవానికి చెప్పాలంటే బ్లడ్ అనేది ప్రతిసారి మనం డొనేట్ చేస్తూ ఉంటే, 3 మంత్స్ వన్స్ వన్ టైం చేస్తూ ఉంటే కొత్త రక్తదాన్ని ఉత్పత్తి అయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి దయచేసి యూత్ ఐకాన్స్ అందరూ కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఆ 14న అందరూ ఎక్కడైతే రక్తదాన శిబిరాలు పెడతారో అక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా రక్తదానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి కొత్త నీరు పోయి పాత నీరు రావటం చేరడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల హానికరం అంటూ లేదు. ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేసి ఎంతోమంది ప్రాణాలతో కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే బ్లడ్ లేక చాలామంది ఒక హాస్పిటల్లోనే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకందరూ కూడా ఇలాంటి బ్లడ్ డొనేషన్స్ చాలా ఉపయోగకరంగా పడుతుందని చెప్పేసి మేము చాలా సంతోషపడుతున్నాము. అలాగే యువత కూడా నేను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నేను బ్లడ్ ఇప్పించడం కూడా జరుగుతుంది. వాళ్ళ అవగాహన కూడా నేను తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక బ్లడ్ ఒక ఇస్తున్నామంటే వాళ్ళు మన జీవితాంతం మనం చెప్పుకునే స్థాయికి మేము మనం ఎదుగుతామని చెప్పేసి మరి చెప్పుకొని కోరుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణం నిండి ప్రాణం కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే యువత కూడా ముందుకొచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ని జరిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే జూన్ 14న బ్లడ్ క్యాంప్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాం. తప్పకుండా అందరూ వచ్చి సాధ్యమైనంత వరకు బ్లడ్ ఇస్తే ఇంకొక ఒక వ్యక్తి బ్లడ్ ఇవ్వడం వల్ల ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ కూడా జూన్ 14 ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్న సందర్భంగా మరి యువతకి నేను చెప్పేది ఏమిటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల రీసైకిల్ అవుతుంది బ్లడ్, పైగా మనం కూడా కొంతమంది ప్రాణాలని పరోక్షంగా కాపాడనాలు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు యువత ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా మా తరఫున మేము కోరుతా ఉన్నాం. పైగా ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో ప్రతి బ్లడ్ బ్యాంక్లో కూడా నిలువలు అనేవి నిండుకున్నాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో బ్లడ్ అనేది చాలా అవసరం పడింది. కాబట్టి యువత ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే పరోక్షంగా మరొక ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. రక్త నిధులపై కరోనా ఎఫెక్ట్, బ్లడ్ డొనేషన్కు ముందుకు రాని దాతలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రక్త నిధులపై కరోనా ఎఫెక్ట్, బ్లడ్ డొనేషన్కు ముందుకు రాని దాతలు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా సిఐటియు పోరాటాలతో పాటు రక్తదానాన్ని కూడా విరివిగా చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది
యువకు గాని కార్మికులు గాని ప్రమాదాలు జరిగి రక్త కొరతతోటి చనిపోతూ ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరికీ సహాయం చేయడం కోసం రక్తదాన శిబిరాలను ప్రతి సంవత్సరం కూడా సిఐటియు నిర్వహిస్తూ ఉంటది అందులో భాగంగానే విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం మేడే సందర్భంగా అలాగే జూన్ 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ రెండు రోజుల్లోనూ కూడా విశాఖపట్నంలో ఉండే వివిధ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నుంచి అసంఘటిత రంగ కార్మికుల నుంచి మనం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ సంవత్సరం కోవిడ్ విస్తారంగా ఉన్న నేపథ్యంలో ఇతర దాతలు ఎవరో కూడా రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావటం లేదు అందుకని సిఐటియు చొరవ చేసి స్టీల్ ప్లాంట్ డాక్యార్డ్ ఇతర పబ్లిక్ రంగ సంస్థల అన్నిటిలోనూ కూడా కార్మికుల్ని సమీకరించి రేపు ప్రపంచ రక్తదాన దినోత్సవం రోజు పెద్ద ఎత్తున రక్తదానాన్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది జనరల్గా మే జూన్ నెలల్లో రక్త నిల్వలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి బ్లడ్ బ్యాంక్స్లో నిల్వలు ఉండవు గర్భిణీ స్త్రీలు డెలివరీలు ఎక్కువగా ఉండే టైం ఇది అలాగే ఎక్కువగా పేషెంట్లు ఆపరేషన్లు అయి జరుగుతున్న టైము యాక్సిడెంట్లు అది కూడా సమ్మర్లో ఎక్కువ అవుతూ ఉంటుంటాయి ఈ టైంలో రక్తం నిల్వలు లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవడం చనిపోవడం రక్తం గొరక్క ఇన్ టైంలో రక్తం అందించలేకపోవడం వల్ల చనిపోవడం అనేది జరుగుతూ ఉంది దీన్ని గమనించే సిఐటియు ప్రతి సంవత్సరం మే జూన్ నెలల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఈ సంవత్సరం కూడా మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం గత ఏడాది అంతకుముందు ఏడాది కూడా వరుసగా తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాల్లోనే గవర్నర్ చేత స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు ఒకే రోజు దాదాపు 740 యూనిట్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చి మా రికార్డు నెలకొల్పారు ఆ రకంగా గవర్నర్ తాత ప్రశంసా పత్రాలు కూడా పొందడం జరిగింది ఆ రకంగా ఇప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ చేసి ఏదైతే రెడ్ క్రాస్ కానీ లయన్స్ క్లబ్ ద్వారా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఈ రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలు కాపాడడం కోసం మా వంతు కర్తవ్యంగా సిఐటి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తాము కాబట్టి దీనికి దాతలు స్పందించి కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు కానీ ప్రభుత్వ రంగం ఇతర ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న 60 సంవత్సరాల లోపున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రక్తదాన దినోత్సవంలో పాల్గొని తమ రక్తదానాన్ని డొనేట్ చేయడం ద్వారా మరొకరు ప్రాణాలు కాపాడడం కోసం ఈ కరోనా కష్టకాలంలో రక్తం కూడా ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం సహకరించాలని చెప్పేసి సిఐటియు గ్రేటర్ విశాఖ నగర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జూన్ 14న బ్లడ్ డోనర్స్ డే ఈ సందర్భంగా యువకులందరికీ కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి అలాగే ఈ మన పౌర సమాజానికి రక్షణగా నిలవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ఈ సందర్భంగా బ్లడ్ డొనేషన్ అవసరాలు ఈరోజు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి ఈరోజు బ్లడ్ అవసరం పడి ఈరోజు ఆపరేషన్లు మధ్యలో ఆగిపోయి చనిపోయిన వాళ్ళు అలాగే వివిధ సందర్భాల్లో బ్లడ్ అవసరాలు పెరగటం అనేది మనం చూస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా యువకులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు జరుగుతాయని చెప్పేసి ఈరోజు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా బ్లడ్ డొనేషన్ చేయాలి దీనివల్ల ఆరోగ్యం కూడా వస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది కాబట్టి మనం బ్లడ్ డొనేషన్ చేయడం అనేది యువత బాధ్యత ఆ బాధ్యతగా తీసుకొని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా యువకులు అందరినీ కోరుతా ఉన్నాను బ్లడ్ డొనేషన్ మీద చాలా అపోహలు ఉన్నాయి ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల వీక్ అయిపోతామేమో లేదంటే ఏదన్నా సమస్యలు వస్తాయేమో నేను ఆరోగ్యంగా ఉండనేమో అనే అపోహలు ఉన్నాయి ఈ అపోహలన్నింటిలో కూడా బయటికి రావాలి చైతన్యంతో ముందుకు అడుగు వేయాలి ఎందుకంటే ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల అనారోగ్యం రావడం కానీ నీరసం అయిపోవడం కానీ ఏది ఉండదు ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే తప్పనిసరిగా అలాంటి వాళ్ళది ఒకవేళ బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళు బ్లడ్ ఎవరిది కూడా తీసుకోరు ముందే తీసుకోకుండా ఆపేస్తారు కాబట్టి ఆ రకంగా ఎవరైతే పూర్తిగా చెక్ చేసి ఏదైతే బ్లడ్ అవసరం అవుతుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అంటేనే వాళ్ళ బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా చైతన్యంతో ముందుకు ఒక అడుగు వేయడం వల్ల ఒకరి ప్రాణాలను మనం కాపాడినట్టు కాబట్టి తప్పనిసరిగా ఆ రకమైన నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను జూన్ 14th బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా డివైఎఫ్ఐగా మేము కోరుకుంటుంది ప్రజలకు ఏంటంటే ప్రతి ఒక్కరు యువతి యువకులు ముందుకు వచ్చి ఈ యొక్క బ్లడ్ అనేది ప్రతి ఒక్కరు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే బ్లడ్ అనేది ఇవ్వడం వల్ల వచ్చే అపార్థాలు ఏమీ లేవు కానీ ఇవ్వడం వల్ల చాలామందికి మంచిది ఎందుకంటే నలుగురికి రక్తదానం చేయడం వల్ల చాలా మిన్న అని చెప్తారు ప్రజలు కూడా అలాగే ఈ యొక్క రక్తదానాన్ని ప్రతి ఒక్కరు కూడా డేని సందర్భంగా ప్రతి ఒక్కరు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ డివైఎఫ్ఐగా మేము విన్నపిస్తున్నాం రక్తం అనేది ఇవ్వడం చాలామంది భయపడతారు కానీ ఇది 3 మంత్స్కి బ్లడ్ అనేది ఇవ్వడం వల్ల
బ్లడ్ అనేది జనరేట్ అయ్యి లోపల మళ్ళీ బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది లోపల. ఇది ఇవ్వడం వల్ల చాలా మంచిది. కానీ చాలామంది తెలియక ఏమైపోతుంది, ఇది యువత యువకులుగా కాక అలాగే సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. దీనివల్ల అనర్థాలు ఏమి జరిగేది అయితే ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క రక్తదానాన్ని ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేస్తారని కోరుకుంటున్నాను. రక్తదానం చేయడం ప్రాణదాత కనండి. ముందుగా అందరికీ ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రక్తం అనేది ఒక మనిషి ఇస్తే ఒక ముగ్గురు జీవితాలను కాపాడుతుంది. ఈరోజు అందరూ కూడా యువత ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కూడా డొనేషన్ ఇచ్చి జీవితాలు నిలబెట్టాలని ఒక ఆలోచన చేసి అందరికి ఉపయోగపడాలన్న ఆకాంక్ష. ఎందుకంటే ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత సుమారు 45 రోజుల పాటు మనం బ్లడ్ అనేది డొనేట్ చేయలేం. అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ తలసేమియా కిట్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో తలసేమియా అనే వ్యాధితో బాధపడుతూ ప్రతి నెల కూడా వాళ్ళకి ఎక్కించాల్సిన అవసరం ఉంది బ్లడ్ని. అదేవిధంగా ప్రెగ్నెన్సీ కేసెస్ కావచ్చు, లేకపోతే సర్జరీస్ కావచ్చు, ఇంకేదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ అనేది కంపల్సరీ నీడ్ ఉంది. సో చాలామంది ఏంటంటే ఒక ఉద్దేశం బ్లడ్ ఇస్తే మనకి ఏదో హెల్త్ డిస్టర్బ్ అవుద్ది, లేదా కరోనా మళ్ళీ ఎఫెక్ట్ అవుద్ది అని ఒక అపోహలు ఉన్నారు. దయచేసి అలా అనుకోవద్దు. ఎందుకంటే బ్లడ్ ఇచ్చామంటే మనం ఇంకా హెల్తీగా ఉంటాం, ఒక ముగ్గురు జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామందికి మనల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ చేసి మనం ఇప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. బ్లడ్ అనేది ఎప్పటికప్పుడు రీప్యూరిఫై అవుద్ది, ఎప్పటికప్పుడు రీజనరేట్ అవుద్ది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బ్లడ్ ఇస్తే ఏదో అపోహల్లో ఉండొద్దు. కరోనా కాదు కదా, ఏది కూడా బ్లడ్ ఇచ్చిన దానివల్ల వస్తుంది లేకపోతే ఎఫెక్ట్ అవుతుంది అని ఆలోచన వద్దు. అందుకు అందరినీ ఈరోజు నేను ఈ యొక్క ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా కోరేది ఏంటంటే అందరూ ముందుకొచ్చి, యువత ఎస్పెషల్లీ ముందుకొచ్చి మనం రక్తదానం చేసి అందరికి కూడా ఒక స్ఫూర్తిని నింపి కొంతమంది ప్రాణాలని కాపాడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా అందరినీ కూడా బ్లడ్ డొనేట్ చేయమని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెంది ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి. కానీ అదే సమయంలో ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కానీ లేకపోతే గర్భవతులు సర్జరీలు కానీ లేకపోతే ఇతర మేజర్ సర్జరీలు ఏవి కూడా ఆగలేదు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ కూడా బ్లడ్ దొరకలేని పరిస్థితి అయిపోయింది. ఇంతకుముందు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కాలేజీలకి స్కూల్కి వెళ్ళి ఆ పిల్లల దగ్గర బ్లడ్ అది కూడా కనెక్ట్ చేసుకునేవారు. కానీ ఈరోజు ఆ రకమైన క్యాంపులు కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే కాలేజీలన్నీ కూడా మూతపడ్డాయి. ఈరోజు బయట ఎక్కడైనా సరే ఒక బ్లడ్ బ్యాంక్ క్యాంపును నిర్వహిద్దామంటే ఎక్కువ మంది జనాలు రాలేని పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కోవిడ్ ఉంది, లాక్డౌన్ ఉంది కాబట్టి జనాలు తక్కువ తిరుగుతున్నారు, కాబట్టి ప్రమాదాలు ఏముండాలి అనుకున్నారేమో కానీ ప్రతీ నెల తలసీమియా అనే డిజీజ్ ఉంటుందండి. ఆ డిజీజ్కి ప్రతీ నెల కూడా బ్లడ్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఆ పేషెంట్స్. ఇలాంటి పేషెంట్స్ కేజీహెచ్లో దాదాపు 150 మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారని చెప్పేసి మనకి లెక్కలు చెప్తున్నాయి. అంటే వీళ్ళు ప్రతీ నెల వచ్చి బ్లడ్ ఎక్కించుకోవాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాలంటరీగా ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం జూన్ 14 బ్లడ్ డొనార్స్ డే సందర్భంగా అయినా సరే వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. గైడ్ లైన్స్ ప్రకారం కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కోవిడ్ వచ్చి మీరు 15 రోజులు రెస్ట్ తీసుకుంటారు, 15 రోజుల తర్వాత మీకు తగ్గిపోతుంది, ఆ తర్వాత ఇంకో 15 రోజులు గ్యాప్ ఇచ్చి మీరు తీసుకోవచ్చు. అంటే మొత్తం 1 నెల రోజుల తర్వాత మీరు బ్లడ్ ఇవ్వచ్చు. వ్యాక్సినేషన్ కూడా ఇదే పద్ధతి అండి. మీరు వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 1 నెల రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు కూడా బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ ఇచ్చిన తర్వాత మీకు 3 వారాల్లో మీరు ఇచ్చిన బ్లడ్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మీకు రీజనరేట్ అయిపోతుంది. బ్లడ్ అనేది వేస్ట్ కాదు. మీకు ఏదైతే నీర్సం అలాంటివి ఉంటాయో అవి కూడా మీకు 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే బ్లడ్ ఇచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా రికవర్ అయిపోతుంది. సాధారణమైన మంచినీళ్ళు లేదా వాళ్ళు ఇచ్చే జ్యూస్ తాగినంత మాత్రం చేత మీకు బ్లడ్ అంతా కూడా రికవర్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏ రకమైన అపోహలు పెట్టుకోకుండా మీకు వీలైన బ్లడ్ బ్యాంక్లో, మీకు దగ్గరలో ఉండే బ్లడ్ బ్యాంక్లో, ఇంకా వీలైతే కేజీహెచ్లో ఇచ్చే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఈరోజు అక్కడ కేజీహెచ్లో కూడా కొత్తగా విభాగం నిర్మించడం జరిగింది. అన్ని రకమైన ఫెసిలిటీస్ వాళ్ళు కండిపిస్తున్నారు. భౌతిక దూరం కానీ, మాస్కులు కానీ, శానిటైజ్ చేయడం కానీ అన్నీ కూడా వాళ్ళు మీకు సురక్షితంగానే బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక పేషెంట్ బ్లడ్ ఇస్తే 3 ప్రాణాలు కాపాడడం జరుగుతుందండి. ఆ బ్లడ్ని 3 రకాలుగా విభజించి 3 రకాల పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని జూన్ 14 బ్లడ్ డొనార్ డే సందర్భంగా అయినా సరే బ్లడ్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఈ నెల 14వ తారీఖు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా యువత మొత్తం కూడా, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఆరోజు బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం.
ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో బ్లడ్ యొక్క నీడ్ చాలా ఎక్కువ ఉంది మామూలు టైం లో మనం విరివిగా ఇచ్చేటువంటి అలవాటు మన యువతకు ఉంది కానీ ఇప్పుడు సందర్భంలో కొద్దిగా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరు ఆ విధంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా ఎవరైతే యువత ఉందో 18 ఇయర్స్ దాటినటువంటి అందరూ కూడా బ్లడ్ హ్యాపీగా 3 మంత్స్ కి 4 మంత్స్ కి ఒకసారి ఇవ్వొచ్చు కాబట్టి ఖచ్చితంగా 14th ఏదైతే వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఉందో ఆ రోజు యూత్ మొత్తం కూడా బ్లడ్ బ్యాంకులకు వెళ్లి విరివిగా బ్లడ్ ఇచ్చే ఆలోచన చేయాలా దాని ద్వారా ఎవరకైతే రియల్ నీడ్ ఉంటారో వాళ్ళందర్నీ కూడా ఒక ప్రాణం సేవ్ చేసినట్టు ఉంటది ఆ విధంగా సేవ్ చేయాలని చెప్పి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం మన ఆరోగ్యానికి మంచిది మన హెల్త్ పరంగా గాని మెంటల్ కండిషన్ పరంగా గాని అన్ని పరంగా ఒక సేవా కార్యక్రమం వ్యక్తిగతంగా మనకు మంచిది ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను రక్త నిధులపై కరోనా ఎఫెక్ట్ బ్లడ్ డొనేషన్ కు ముందుకు రాని దాతలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా